నమస్తే, విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఇప్పుడు రసవత్తర పోరుగా మారిందని చెప్పుకోవచ్చు. రేపు నామినేషన్లు వేయడానికి చివరి రోజు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఈరోజు తన నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 600 పైచిలుకు వైసీపీకి ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 200 ఓట్లు టీడీపీకి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూటమి అభ్యర్థి ఎవరన్నది కూడా ఫైనల్ కాలేదు. అనేక దఫాలుగా ఒకసారి సీఎం రమేష్ బీజేపీ ఎంపీ నివాసంలో, హోంమంత్రి అనితతో పాటు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు కూడా అందరూ కూడా పాల్గొని ఏకాభిప్రాయం అందరి అభిప్రాయాలను కూడా సేకరించారు. అయినప్పటికీ కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస నివాసంలో మరోమారు భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత 6 సంబంధించినటువంటి నేతలతో కూడినటువంటి జాబితాను టీడీపీ అధినాయకత్వానికి పంపించారు. ఈరోజు కూటమి అభ్యర్థిని ఫైనల్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే మరోవైపు టీడీపీ కొంత అంటే పోటీ విషయంపై కూడా అస్పష్టత ఉంది. పోటీ చేసేందుకు విముఖత కూటమిలో కీరోలుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ చేస్తుందన్న కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా జనసేన పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దించాలన్న ఆలోచనకు టీడీపీ హైకమాండ్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 830 ఓట్లు ఉన్నటువంటి విశాఖ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి 600 ఓటర్ల పైచిలుకు మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కేవలం 200 ఓటర్ల బలం మాత్రమే టీడీపీకి కూటమికి ఉన్న నేపథ్యంలో ఓడిపోతే పరుగు పోతుందన్నటువంటి అంటే పరుగు పోతుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా జనసేన పార్టీకి ఈ టికెట్ కేటాయించాలన్నది కూడా వాళ్ళ ఆలోచనగా కనిపిస్తుంది. జనసేన నుంచి దిలీప్ చక్రవర్తి ప్రముఖంగా ఆయన పేరు వినిపిస్తుంది. ఆయన పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన ఇటీవలే అనకాపల్లి ఎంపీ సీటు కూడా ఆశించారు. అయినప్పటికీ కూడా అక్కడ బీజేపీ ఆ సీటు తీసుకుంది కాబట్టి అక్కడ జనసేన పోటీ చేయలేదు. దీంతో దిలీప్ చక్రవర్తి వైపే కూటమి నేతలు మొగ్గు చూపుతారన్నది కూడా ప్రచారం జరుగుతుంది. సో మొత్తం మీద టీడీపీ నుంచి టికెట్ ఆశించినటువంటి గండి బాబ్జీ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు పీల గోవింద్ కావచ్చు, వీళ్ళ ఆశలపై కూడా నీళ్లు చల్లినట్లయింది. ఎందుకంటే దాదాపు గ్యాప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా టీడీపీకి మధ్య 400 గ్యాప్ ఉంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఓడిపోతే పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కంటే పోటీకి దూరంగా ఉండి పరువు నిలబెట్టుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి టీడీపీ కూటమి నేతలు రావడం జరిగింది. దీంతో జనసేన నుంచి అభ్యర్థిని బరిలోకి దింపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మరోవైపు బొత్స సత్యనారాయణను రంగంలోకి దించి వ్యూహాత్మకంగా చాలా ఎత్తుగడ వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి బొత్స సత్యనారాయణ కీలక నేతగా చెప్పుకోవచ్చు. ఆయన పార్టీ సీనియర్ నేత. అదేవిధంగా అన్ని పార్టీల నేతలతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యం, అదేవిధంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా ఉత్తరాంధ్రలో బలమైనటువంటి పట్టున్నటువంటి నేతగా చెప్పుకోవచ్చు. సో దీంతో బొత్స సత్యనారాయణ రంగంలోకి దించి చాలా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఎందుకంటే ప్రలోభాలు, పార్టీ ఫిరాయింపులు, దాంతోపాటు 5 నుంచి 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇప్పటికే టీడీపీ ఆఫర్ చేస్తుందని కూడా స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల అంటే విశాఖ జిల్లా కార్యకర్తలు నేతలతో జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తాం. దీంతో అలర్ట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరకు పాడేరుకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఓటర్లుగా ఉన్నారో, వాళ్ళందరినీ కూడా బెంగళూరు తరలించారు. అంటే క్యాంపు రాజకీయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎందుకంటే టీడీపీ కూటమి నేతలు ఎంతవరకైనా వెళ్తారన్న అంటే అనుమానాల నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఓటర్లను కాపాడుకునేటువంటి పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. బొత్స సత్యనారాయణ ఢీకొనాలంటే టీడీపీ వల్ల కాదన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకంటే మార్జిన్ డిఫరెన్సెస్ కనుక చూసుకుంటే దాదాపు 400 పైచిలుకు ఉన్నాయి. అంటే కేవలం 10-20 ఓట్లయితే అంటే మార్జిన్ చేరుకోవచ్చు, కానీ 200 పైచిలుకు ఓట్ల మార్జిన్ ఉంది కాబట్టి గెలవలేమన్న అభిప్రాయానికి వచ్చారు. ఇక బొత్స కూడా ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ వేసిన తర్వాత ఆయన తన ప్రచారాన్ని స్పీడప్ చేయబోతున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ నెల 30న విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. ఇప్పటికైతే కూటమి అభ్యర్థి ఫైనల్ కాలేదు. 3 సెప్టెంబర్
రిజల్ట్స్ అనౌన్స్ కాబోతున్నాయి. అధికారం కోల్పోయిన వైసీపీకి, అధికారంలోకి వచ్చినటువంటి కూటమికి తొలిసారి జరుగుతున్నటువంటి ఎన్నికగా చెప్పుకోవచ్చు. అంటే మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఖచ్చితంగా తమ సిట్టింగ్ సీట్ను కాపాడుకోవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బెంగళూరు వాళ్ళ అంటే ఓటర్లను అరకు పాడేరు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఓటర్లను తరలించారు. అక్కడి నుంచి మళ్ళీ మకం మారుస్తారని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక టీడీపీ కూటమి నేతలు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే అభ్యర్థి ఫైనల్ అయిన తర్వాత వాళ్ళు కూడా రిసార్ట్ క్యాంప్ రాజకీయాలకు తెరలేపనున్నారు. ఇంకా ప్రలోభాలకు, ఫిరాయింపులు, బెదిరింపులకు కూడా అంటే వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉందని కూడా వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద మాత్రం విశాఖ సాగర తీరంలో రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇటు క్యాంప్ రాజకీయాలు, రిసార్ట్ రాజకీయాలతో పాటు కూటమి అభ్యర్థి ఇంకా ఫైనల్ కాకపోవడంతో ఎటువంటి వ్యూహాలతో టీడీపీ ముందుకెళ్ళనుంది, అసలు కూటమి అభ్యర్థి ఉంటారా ఉండరా, అసలు పోటీ చేస్తారా చేయరని అన్నది కూడా ఈరోజు తేలేటువంటి అవకాశాలు ఉన్నాయి. టీడీపీ వర్గాలు మాత్రం, టీడీపీ అధినాయకత్వం మాత్రం పోటీకి దూరంగా ఉంటేనే బెటర్ అనే ఆలోచనకు వచ్చింది. సో మొత్తం మీద ఈ నెల 30న ఏం జరగబోతుందో అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.